బేబీ తల కిందకు అంటే డెలివరీకి అనువైన పొజిషన్కు వచ్చి పెల్విస్ లేదా కటివలయంలో ఫిక్స్ అయితే ఎంగేజ్ కావటం లేదా డ్రాపింగ్ అంటారు. ఇందుకు ఒక టైం అంటూ లేదు, ఎప్పుడైనా జరగచ్చు. మొదటిసారి డెలివరీ అవుతుంటే 34 నుంచి 38 వారాలకు సాధారణంగా బేబీ హెడ్ డ్రాప్ లేదా ఎంగేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇలా డ్రాప్ అయిన 2 వారాలకు లేబర్ మొదలు కావచ్చు. 2 లేదా 3వ కాన్పులకు లేబర్ మొదలయ్యే ముందు అంటే ఆఖరి వారాల్లో బేబీ హెడ్ డ్రాప్ కావచ్చు. వెంటనే లేబర్ కూడా మొదలవుతుంది. బేబీ హెడ్ ఎంగేజ్ కావటం లేదా డ్రాప్ అయినప్పుడు కనిపించే 9 లక్షణాలు తెలియచేశాం. అప్పటిదాకా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది. పొత్తికడుపు కింద భాగంలో అంటే పెల్విక్ ఏరియాలో ఒత్తిడి, బ్యాక్ పెయిన్, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. అప్పటికే పైల్స్ ఉంటే అవి మరింత బయటకు వస్తాయి. పొట్ట షేప్ మారిపోతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా బేబీ అధిక భాగం మీ పొట్ట మీద ప్రెషర్ పెట్టాడు కాబట్టి. పెల్విస్ భాగంలో పోటులాగా సూది గుచ్చినట్టు నొప్పి.